నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను రాజీవ్. ఆర్జీవి అనే ఓ బ్రాండ్ బయోపిక్లు అంటే అసలైన అర్థం నిజాన్ని చూపించడమే అంటూ ఆయన పలువురు రాజకీయ ప్రముఖుల జీవిత కథలను సినిమాగా తెరకెక్కించి వివాదాలను మూటగట్టుకున్నారు. కేవలం సినిమాలతోనే కాదు, సమాజంలో జరిగే విషయాలపై కూడా రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. నిజం ఛానల్తో అబద్ధం వెనుక దాగున్న నిజాలను బయట రప్పిస్తానంటున్నారు వర్మ. ఆర్జీవి అనే ఓ బ్రాండ్ బయోపిక్లు అంటే అసలైన అర్థం నిజాన్ని చూపించడమే అంటూ ఆయన పలువురు రాజకీయ ప్రముఖుల జీవిత కథలను సినిమాగా తెరకెక్కించి వివాదాలను మూటగట్టుకున్నారు. కేవలం సినిమాలతోనే కాదు, సమాజంలో జరిగే విషయాలపై కూడా రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందిస్తారు. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ఆయన చాలామంది ప్రముఖులను తన ట్వీట్స్తో ప్రశ్నించారు. తాజాగా నిజం ఛానల్ను నేడు ఆయన ఓపెన్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, నేను ప్రారంభించబోయే నిజం ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి. ఆ బట్టలూడదీసి విసిరి పారేస్తేనే నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుందని చెప్పారు. అబద్ధం బతికేదే నిజాన్ని చంపడం కోసం, అట్లాగే ప్రయత్నించడానికి. నిజాన్ని ఎవరు చంపలేరనే అన్నారు ఆయన. కానీ నిజం అప్పుడప్పుడు చచ్చిపోయినట్లు నటిస్తుంది. దానికి మోసపోయి చచ్చింది అని అబద్ధాలు చెప్పేవాళ్ళు సంబరంతో డాన్సులాడుతుండగా ఏదో ఒకరోజు వెనుక నుంచి ముందు పోటు పొడుస్తుందని చెప్పుకొచ్చారు వివాదాల వర్మ. అలాగే ఈ ఛానల్లో కేవలం రాజకీయాలపైనే కాకుండా సమాజంలో జరిగే చాలా విషయాలపై రకరకాల వ్యక్తులను ప్రశ్నిస్తామని అన్నారు ఆర్జీవి. అలాగే ఈ ఛానల్లో మొదటి ఎపిసోడ్ వివేకానందరెడ్డి చావు వెనుక నిజం గురించి ఉంటుందని చెప్పుకొచ్చారు ఆర్జీవి. వివేక మర్డర్ వెనుక నిజంలోని అబద్ధాలు, ఆ అబద్ధాలు చెప్పే వాళ్ల వెనుక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనుక వేరే వాళ్ళు ప్రబోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పై వాళ్ళు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు, వాటన్నింటి వెనుక నిజాలన్నింటినీ తవ్వి తీయడమే నిజం ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు వర్మ. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.